సృష్టిల గతి తప్పటమటం విధి విలాసం నరసింహుని కంఠంలో ఉన్న కాలకూటమే ఈ విధ్వంసానికి మూలం నరసింహుడి కేవలం నిమిత్త మాత్రమే కానీ వాడి ధాటికి నిలిచి బతకటం మా తర్వా స్వామి అవును ప్రభు రోజు రోజుకి వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి ప్రభు మహేంద్ర పోనీ రంభావు రోజులు పంపించలేకపోయావా సమస్య తీరిపోయిండేది తిలోత్తమ కాళ్ళు కూడా పట్టుకున్నారు కానీ ఆ దేవవేశ్యలంతా నరసింహం పేరు చెబితేనే హడలిపోతున్నారు పరమేశ్వర పాప పుణ్యాలకు అతీతంగా అందరూ నశించిపోతున్నారు అవును దేవా తక్షణం అతని గాన సాధన ఆపించాలి అవును దేవా కాలకోట విషయం పాప పుణ్యాలకు అతీతం దహించడమే దాని లక్ష్యం మరి దహించుకుపోతుంటే ఆ మంటలు ఆర్పేయకుండా తమరిలా యోగముద్రలో కూర్చుంటే ఎలా స్వామి నారద మేవే ఊరికినే కూర్చోలేం ఇంతకాలం నరసింహుని గాన సాధన వాయిదా వేస్తూ వచ్చాం చిన్నతనంలో చదువు మీద యుక్త వయసులో పెళ్లి మీద అతని ధ్యాసను మళ్ళిస్తూ వచ్చాం మరి హఠాత్తుగా ఈ సంగీత సాధన ఎందుకు మొదలెట్టాడు స్వామి నరసింహుని తండ్రి చనిపోతూ ఏనాటికైనా గొప్ప గాయకుడు కావాలని అతనితో ప్రమాణం చేయించుకున్నాడు హతవిధి ఇప్పుడేమిటి సాధనం తమరేమీ చేయలేరా దేవా నేను అదే ఆలోచిస్తున్నాను ఆదిదేవుణ్ణి ఆలోచింపు చేస్తున్న నరసింహుడు నిజంగానే కారణ జన్మని స్వామి అవును అతని వంశస్థులంతా కారణ జన్మలే నారాయణ నారాయణ ఆ మిగతా ఘనులు ఏం ఘన కార్యాలు చేశారు స్వామి అతని ముత్తాత ఒక రాజసభలో గొంతు విప్పగానే పాపం ఆ రాజు మతి చెల్లించింది ఇక ముత్తాత తాత ప్రభు తమరు ఏమీ అనుకోరంటే నాదో చిన్న సలహా అనుకో చెప్పు మీ త్రిశూలంతో అతడి తలను ఉత్తరించండి అది అసంభవం నరసింహునికి అకాల మృత్యువు లేదు అతను చిరంజీవి వాడు చచ్చే వరకు మమ్మల్ని చంపుతూనే ఉంటాడా స్వామి అది కాలమే నిర్ణయించాలి లేదు అతని గాన సాధన విరమింపజేసే ప్రయత్నం చేస్తాను కానీ ఫలితంపై ఆశలు పెట్టుకోవద్దు చిత్తం పరమేశ్వరా